ఖాళీగా ఉన్నాయి, అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పారు. 23,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగనన్న గారు. మరి ఈరోజు 23,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి కాదు, ఒక డగా డిఎస్సి విడుదల చేశారు. అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కుంభకర్ణంలో నిద్రపోయారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? గాడిదలు కాశారా? 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సి అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, మొత్తం అన్ని భర్తీ చేస్తామని మాట చెప్తున్నాం. ఇందిరమ్మ